బాల్క సుమన్ అక్రమ సంపాదనే ధ్యేయంగా ప్రజా సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి సతీమణి గడ్డం సరోజ బాల్క సుమన్ అరాచకత్వాన్ని తిప్పికొట్టాలన్నారు ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని గ్రామస్తులను అభ్యర్థించారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు డమ్మి ఓటేసినందుకు ఈ సుమన్ అరాచకాలే చెప్తున్నారు పిల్లలు చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు లేక ఆడవారు వారి కూడా చదువుకున్న మహిళలు కూడా ఏ రకంగా ఉపాధి లేదు పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉపాధి లేదు ఆడపిల్లలకు కూడా అదే గతి అని ఇక్కడ ఊర్లో ఒక గుడి కూడా లేదు వాళ్ళకు నలుగురు కూర్చొని సాయంత్రం కొంచెం కమ్యూనిటీ హాల్ లాగా ఒక్క రోజు కూడా ఈ ఎమ్మెల్యే వచ్చి కనిపించినది లేదని ఎన్నుకున్నప్పటి నుంచి వాళ్ళు చాలా బాధపడుతూ చెప్తున్నారు ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ కానీ ఇక్కడ ట్రైన్ ఫెసిలిటీ కానీ రోడ్లు కానీ కాలువలు కూడా ప్రాబ్లం ఉందన్నారు ఇక్కడ చిన్న స్కూలు అంగన్వాడీ స్కూల్ కూడా పాడుపడ్డ ఇల్లు లాగానే వదిలేసి ఉన్నది ఎటువంటి ప్రోగ్రెస్ లేదు కొంచెం కూడా కేర్ తీసుకున్నటువంటి పరిస్థితి పిల్లలు ఎవరిని కూడా ఇక్కడ వదిలే పరిస్థితి లేదు బయటనే పంపించేది చూస్తున్నారని చెప్పిండ్రు సో బీదరికము చాలా చెడు చాలా హీనంగా ఉంది ఇక్కడ పరిస్థితి మనుషులు సుమన్ ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడ తిరిగినా అదే చూస్తున్నాము ఎన్ని రకాలుగా ఒక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా తీసుకోకుండా గద్దెనెక్కి కూర్చొని ఈరోజు నేనే మళ్ళీ పరిపాలిస్తాను నాకే ఓట్లు వేస్తారని ధీమాతో ఏ ధీమాతో ఏమి ప్రోగ్రెస్ చేయకుండా ఎప్పుడైతే రాజకీయ నాయకుడిగా మేము ముందుకు వస్తామో ఓట్లు అడుగుతామో మీ భరోసాకి మేము ఉన్నాము మీ సేవలో మేము ఉన్నామనే మాట ఇచ్చి మీ ముందు ఉండి మిమ్మల్ని నడిపించేటట్టు ఉండాలి కానీ ఇట్లా ఒక్కసారి ఓట్లు అడిగి గద్దె మీద కూర్చొని తర్వాత నువ్వు అనే రకంలో ఉన్నారు ఇక్కడ సో వివేకన్నకు వస్తున్న అమోఘమైన అద్భుతమైన స్పందన చూసి ఇక్కడ కేసీఆర్కి కానీ సుమన్కి కానీ నిద్రపడతలేదు కాబట్టి ఎన్ని రకాల కుట్రలు ఆలోచించాలో ఆలోచిస్తున్నారు నిన్నగాక మొన్న మా ఇంటి మీద రేడ్ చేసిండ్రు పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రేడ్ నడిచింది కానీ అందులో వచ్చింది ఏమీ లేదు అందులో మీ అందరికీ తెలుస్తున్నది ఏంటంటే వివేకన్న నిప్పు లాంటి మనిషి అట్లాగే షైన్ అయ్యి బయటకు వచ్చినాం అందరం సో మీరందరూ కనుక్కోండి ఎవరైతే కేసులు ఉన్నాయి నా మీద నన్ను ఎన్నుకోండి అక్కడ కోట్లు ఉన్నాయి అన్నాడు అదే కేసులు ఇప్పుడు ప్రజలందరి మీద వేసి వాళ్ళని జైల్లేసి చిత్తగొట్టిస్తా ఎవడరా ఇక్కడ అనేటట్టు ఇవాళ ఒక రాక్షసుడిలాగా పెరిగిన సుమన్ని అంతమొందించే టైం వచ్చింది నవంబర్ 30 మీ అందరూ గట్టిగా మనసు చేసుకొని కాంగ్రెస్కి హస్తం గుట్టుకు ఓటేసి అత్యధిక మెజారిటీ తోటి మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తూ వీళ్ళంతా మాకు జయగొడుతూ తప్పకుండా ఇందిరమ్మ ఇల్లే ఈనాటికి కూడా మేము గుర్తు చేసుకొని కొన్నాయి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కటి కూడా చేసిన మంచి పని లేదని చెప్తున్నారు సో ఈసారి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది మీ వివేకన్నకి ఈ చూపిస్తున్న ఆదరాభిమానాలకు అందరికీ సరస్వతి ఈ 4 సంవత్సరాలలో మన సుమన చిన్ని కూడా ఏం చేయలే ఏంటంటే వస్తాడు ఓటు కానీ వస్తాడు వచ్చి ఓటు అడిగి నాకు ఓటేయండమ్మా మీ కష్టస్థితులలో పాలు పంచుకుంటా అని చెప్పి అంటాడు కానీ ఏ రోజు కూడా వచ్చి మా మన పేద ప్రజల దగ్గరకు వచ్చి మీ కష్టాలు ఏంటమ్మా ఏంటని అని తెలుసుకోలేదు కాబట్టి మీరు అక్క చెల్లెళ్ళు మీరందరూ కూడా మేము ముందుకొచ్చి మన కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి మన ఎక్కువ మెజార్టీతో మన వివేకన్నను ఎందుకంటే అన్నకు పేదవాళ్ళంటే ఏంటో తెలుసు ఇక్కడ మన మందమారి ఇంతకుముందు మన ఓదన్న కూడా అంతకుముందు 3 ఎమ్మెల్యే అయినరు కానీ అప్పుడు మన ఓదన్న ఉన్నప్పుడు ఆయంలో వచ్చిన పనులే మనం ఇప్పుడు సుమను నేను తీసుకొచ్చినని చెప్పి ఇక్కడ చేస్తూ ఉన్నాడు కానీ ఆయన వచ్చింది మన కరోనా వచ్చిన టైంలో ఏం చేస్తాడమ్మా ఒక 3 సంవత్సరాలు మనకు కరోనా వచ్చింది ఆ కరోనా టైంలో మనకి ఏమైనా తీసుకొచ్చిందా ఏం తీసుకురాలేదు అవన్నీ ఓదన్న ఉన్నప్పుడే వచ్చినాయి కాబట్టి మీరు ఓదన్న ముఖం చూడండి మన వివేకన్న ముఖం చూడండి మీకు ఏదైనా ఏమున్నా మేమున్నాం కానీ ఇంకొకటి అమ్మా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2012 మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన యూత్ పిల్లలకు జాబ్స్ వచ్చినాయి కానీ ఇప్పుడు 2018 మన పిల్లలకు ఏమైనా వచ్చినాయా ఏది రాలేదు కాబట్టి మీరందరూ దయచేసి
మీరు ఎక్కడ వచ్చినా చర్చించుకొని మన పిల్లలకు జాబ్ రావాలని మీరు మనస్ఫూర్తిగా మన కాంగ్రెస్ ను ఓటేసి ఎక్కువ మెజారిటీతో మీరు గెలిపించండి. మేము గెలిచినాక మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మేము మీ కష్టసుఖాలు పాల్పంచుకుంటాము. అదే విధంగా పోచమ్మ గుడి అన్నారు, ఆ పోచమ్మ గుడి కూడా మేము చూస్తాము. మీకు ఇంకా ఏదన్నా అనుకుంటే మన శివాలయం కూడా అన్నారు, మనం అక్కడికి మార్కెట్ పోవాలని చెప్పి అంటున్నారు. కానీ మాకు మంచి అవకాశం వస్తే మేమే మిమ్మల్ని అడిగి ఆ దేవాలయం మేము కట్టిస్తామని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటాం.